నూట పదకొండవ జీవోపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కె మురళీధర్ రెడ్డి అన్నారు ఆయన నివాసంలో మెట్రో టీవీతో మాట్లాడుతూ నూట పదకొండవ జీవో కింద లక్షా ముప్పై రెండు వేల ఆరు వందల ఎకరాలు ఉందన్నారు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్లు కలుషితం కాకుండా నిబంధన పెట్టారని తెలిపారు వీటి నీళ్లు వాడటం లేదని అన్నారు అందుకే సీఎం కేసీఆర్ నూట పదకొండవ జీవో ఎత్తేశామన్నారని తెలిపారు మంత్రి కేటీఆర్ పై వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు రాష్ట్ర అభివృద్ధి తోనే సాధ్యమని పేర్కొన్నారు పితామహుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారు నిన్న అసెంబ్లీలో మాట్లాడము నిజంగా ఎంతో ఆనందాయకము ఆయన ఎట్లా మాట్లాడంటే ప్రతి ఒక్కటి నిజంగా చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువనే ఎంత ఉల్లాసమైన మాటలు చెప్పాడు ఇది త్రిబుల్ వన్ జీవో ఒకప్పుడు హైదరాబాద్ల గండిపేట బుద్ధులందరూ ఇది సాగర్ ఉస్మాన్ సాగర్ అంటారు ఆ అటువంటి పరిస్థితిని ఎవ్వరు చేయింది మన ఇక్కడ మల్లనసాగర్ నీళ్లు తీసుకొచ్చి మరి ఇంకో ఇక్కడికి వెళ్ళి నీళ్లు తీసుకురావడము మరి దీని అన్ని దయ వలన ఇప్పుడు అక్కడ చెరువుల దిక్కేలి సిక్స్త్ ఫ్లోర్ సెవెంత్ ఫ్లోర్ పైకి రాకుండా అది అప్పుడు ఆపరేషన్ ఇప్పుడు అటువంటిది త్రిపుల్ వన్ జీరోనే తీసేయడం జరిగింది ఆయన దయ వలన దానివల్ల ఎంతో మందికి ఇప్పుడు అక్కడ రాజ్నగర్ బుద్ధుల అక్కడ ఇక్కడ అంతా ప్రజలు ఎంతో ఆనందపడుతున్నారు దీనివల్ల ఆయన చేసే ప్రతి కార్యక్రమము చరిత్ర లిఖితమై ఉంటుంది ఇది చరిత్ర లిఖితమైందే ఇది వాస్తవం నేను చెప్తున్నాను నాకేమీ ఏదో మాట్లాడడం రాదు నాకు ఇది వాస్తవం మంచి మంచి మాటలు మాట్లాడతాడు ఆయన ఏది ఇప్పినా నోరు ఒక ఆనందాయకమే ప్రజలకు తర్వాత మా తారక రామారావు గారు ఆయన కూడా ప్రతి ఒక్కరి బాధలు చూసి ఇమ్మీడియట్ సాల్వ్ చేస్తుంటాడు కంట్రోల్ ఏరియా నేను విన్నా అక్కడ మామూలు ఇద్దరు ఉన్నారు అక్కడ డెలివరీ అంబులెన్స్లో పోతుంటే ఆపేయడము ఎంత బాధాకరమని అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి మా తారక రామారావు ధన దైవగుణం మనిషి మనసున్న మనిషి ఆయనకు పోయి వినిపించుకున్నారు దాన్ని వక్రభాష మాట్లాడేది ఎందుకు అసలు భారతదేశ సైనికులంటే పాద నమస్కారాలు అందరికీ దేశాన్ని రక్షిస్తున్నారు చలి ఎండల అందరికీ ఉందది మా పితామౌడి పోయి పదిహేను లక్షలు మంచి వచ్చాడు అక్కడ స్ట్రీట్లో పోయి తర్వాత తారక రామారావు కూడా దేశభక్తుడు ప్రతిదీ ఇదవుతుంటాడు ఇక్కడ పోలీస్ వ్యవస్థ ప్రజలకు రక్షణ అక్కడ సైనికులు దేశభక్తిని కాపాడేటోళ్ళు అటువంటి వాళ్ళని కాదు ఇది మాట్లాడేది ఇది లోకల్ చేస్తున్న ఇబ్బంది దానికి ఆయన ఓ విధంగా మాట్లాడేది తప్పులేదు అది ఎందుకు ఇబ్బంది పెట్టాలి అక్కడున్న ప్రజలను ఒకటి గమనించి మాట్లాడాలి ఏది వచ్చింది నోటుకు వచ్చింది ఏదో విమర్శిస్తే ప్రజలు నన్నే చిదరించుకుంటారు మాట్లాడుతుంటే ఇక మీరు కూడా అర్థం చేసుకోవాలి జరా దయచేసి